చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం చౌ మండలంలో బోయకొండ గంగమ్మ తల్లి అమ్మవారికి కానుకలు సమర్పించారు భక్తులు. హుండీ ఆదాయాన్ని ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆలయ ఈవో చంద్రమౌళి, ఆలయ చైర్మన్ మరియు గ్రామీణ బ్యాంక్ అధికారుల అధ్యక్షతన ఈరోజు లెక్కింపచేశారు. వచ్చిన రాబడితో ఆలయంలో పలు అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని ఆలయ అధికారులు తెలియజేశారు. నమస్కారాలు. రాష్ట్రంలో రెండవ దేవస్థానంగా ప్రసిద్ధి గాంచిన శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉండి లిక్విప్ ఈరోజు జరిగింది. 4/10/21 నుంచి 25/11/21 వరకు అంటే దాదాపు 52 రోజులకి గాను 49,13,348 రూపాయలు నగదు గాను 44 గ్రాములు బంగారు, 350 గ్రాములు వెండి, అదేవిధంగా రణబేర గంగమ్మ 44,71 రూపాయలు వచ్చింది ఆదాయము. అయితే 2 నెలలు దాదాపు వర్షాలు, ఇది మాఘమాసము అయినా కూడా భక్తులు అమ్మవారి మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ దేవస్థానం అభివృద్ధికి కర్ణాటక భక్తులకు మరొకసారి నమస్కారం చేస్తామని చేస్తున్న చైర్మన్గా మా ఈవో గారు, మా సిబ్బంది, మా పూజారులు, మరీ మా సిబ్బందికి మరీ థ్యాంక్స్ చెప్పాలి. మేము అతనికి న్యాయం చేయలేకపోతున్నాము, దాని అవకాశం దగ్గరికి వస్తామండి. గతాయంతో చర్చించి మా సిబ్బంది అందరూ కూడా న్యాయం చేస్తాం, దీనికి ఎవరు తెలియదు. అయితే పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళకు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాం. అందరూ మాకు ప్రతి ఆదివారం ఇదే విధంగా ఇంకా కూడా జరగబోయే రోజుల్లో కూడా మీరు అందరూ కూడా సహకరించే దేవాలయాల అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అతను కుటుంబం ఆయురారోగ్యంతో 100 ఏళ్ళు జీవించాలని కోరుకుంటూ ఇంకా ఉన్నతమైన పదవులు అతను ద్వారా మాకు కూడా రావాలని కోరుకుంటూ ఈ బోయకొండ గంగమ్మ సాక్షిగా మరొకసారి తప్పు చేయమని, తప్పు చేసి క్షమించమని మనవి చేస్తాం. దగ్గర అంతే కదా.